మాట్లాడకుండా బయటకు వచ్చాడు. అంటే అక్కడి నుంచే పతనం మొదలైంది. ప్రాణ త్యాగాలు చేసి తెలంగాణ ఉద్యమాన్ని ఊపిరి పోసినటువంటి ఉస్మానియాలనే శతాబ్ది ఉత్సవాలలో ముఖ్యమంత్రి మాట్లాడలేదంటే అతని దీన పరిస్థితి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదే విధంగా నిన్న ధర్నా చౌక్ విషయంలో టెంట్లు వేపించి మరి వాళ్ళ మనసులను కూర్చులో పెట్టి దాడి అని చెప్పి ప్రభుత్వమే విసుగొల్పింది. దాన్ని ఏ విధంగా ప్రజాసంఘాలు ప్రతిపక్షాలు తిప్పికొట్టినాయో మనం చూసాం. అక్కడ కూడా వైఫల్యం చెందిండు, అక్కడ కూడా ఓడిపోయినారు. మరి నగరం నడిపొడ్డులో ఉస్మానియాలో ఓడిపోయి ధర్నా చౌక్ దగ్గర కూడా విజయం సాధించినటువంటి ఈ ప్రభుత్వం ఏం పాలన చేస్తుందని చెప్పి మనందరం కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. హోమ్ మినిస్టర్ గారు నాయన నరసింహారెడ్డి గారు మరి ఆయన వయసు చాలా పెద్ద మనిషి, చివరికి మరి ఇక్కడ ఉండేది ముఖాల్లో దిగినట్టు కనపడుతుంది. ఇక్కడ ఇంత పెద్ద గొడవ జరుగుతూ ఉంటే ఎక్కడో కంపెనీలో, అది కూడా నేను ప్రెసిడెంట్ గా ఉన్న కంపెనీలో, టోపాజ్ కంపెనీలో నేను ప్రెసిడెంట్ గా ఆయన మీదే గెలిచిన, మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ పెట్టమని చెప్పి నేను లేబటి పట్టు అడుగుతూ ఉంటే ఓడిపోతున్న భయంతో అక్కడ పైరు చేసుకున్నాడు. పెట్టక ఎలక్షన్ పెట్టక ఇది చాలా చిత్రంగా ఉంది. ఎప్పుడన్నా ప్రతిపక్షం కూడా ఎలక్షన్ కావాలా ఊట్లాడతాడు, నేను అధికార పక్షంలో ఎలక్షన్ కావాలని అడిగితే అవసరం లేదని చెప్పి ఆయన పైరు చేసుకుంటా ఉన్నాడు. ఆ మీటింగ్ పెట్టుకోండి అక్కడ పోయి.